హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే లాందర్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక పది మంది కలిసి ఒక ఇంట్లో సీక్రెట్ గా నాటు సారాన్ని కాస్తూ ఉంటారు అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అరవింద్ అండ్ టీం అక్కడికి వెళ్లి వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా మోకాళ్ళ మీద కూర్చోమని చెప్తాడు అయితే వాళ్ళల్లో ఒక వ్యక్తి అరవింద్ ని చూసి మీకు మా గురించి తెలియదు మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి బయటకు తీసుకుని వెళ్లే లోపలే మా సార్ వస్తారు అని అంటాడు దాంతో అరవింద్ ఎవడరా మీ సార్ అని అంటూ ఉండగా అదే సమయంలో అక్కడికి వాళ్ళ బాస్ వచ్చి అరవింద్ చూసి సార్ వీళ్ళు నా మనసులు నా పర్మిషన్ లేకుండా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీ ఇన్స్పెక్టర్ మరియు మీ కానిస్టేబుల్స్ వచ్చి మా దగ్గర మామూలు కరెక్ట్ గానే తీసుకుంటారు కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని అంటాడు అయితే అరవింద్ మాత్రం అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ ని చూసి వీళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకుంటున్నారా అన్నట్లుగా చూసి వెంటనే అక్కడ నాటుసారా కాస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు అలా అక్కడి నుంచి రిటర్న్ తిరిగి వెళుతున్న సమయంలో డ్రైవర్ అరవింద్ ని చూసి సార్ మీరు ఎందుకు సార్ క్వార్టర్స్ లో ఇల్లు ఇచ్చారు కదా అయినా మీరెందుకు విడిగా ఊరికి చివరగా ఉన్న రూమ్ ని రెంట్ కి తీసుకున్నారో అని అడుగుతాడు ఆ మాటల విన్న అరవింద్ వెంటరే డ్రైవర్ ని చూసి నా వైఫ్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి ఏదైనా పెద్ద సౌండ్స్ వచ్చినా లేదా డిస్టర్బెన్స్ వచ్చినా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది సో ఇప్పుడిప్పుడే ఆమె ఇండిపెండెంట్ గా ఉండడానికి అలవాటు చేసుకుంటుంది అందుకే విడిగా ఇల్లు తీసుకున్నాము అని అరవింద్ డ్రైవర్ కి చెప్తాడు అదే సమయంలో నకుల్ మరియు తన వైఫ్ మంజు ని చూపిస్తారు మంజు అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటుంది నకుల్ నైట్ టైం అంతా కూడా ఐటీ వర్క్ ఉందని వెళ్లిపోతూ ఉంటాడు మార్నింగ్ ఇంటికి వచ్చి ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు దాంతో మంజు నకుల్ ని చూసి నన్ను బయటికి తీసుకుని వెళ్ళు అని అడుగుతూ ఉంటుంది అదే సమయంలో అరవింద్ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళగా ఇంట్లో ఉన్న వైఫ్ అరవింద్ ని చూసి ఎందుకంటే నన్ను ఒంటరిగా ఈ ఇంట్లో వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు నేను నరకం చూస్తున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న అరవింద్ నువ్వే ఇండిపెండెంట్ గా ఉండాలన్నావు కదా అందుకే ఈ ఇంటిని రెంట్కి తీసుకున్నాను అని చెప్తాడు అరవింద్ అదే సమయంలో మరో పక్క నకుల్ బయట వర్షం పడుతూ ఉండగా తను నైట్ టైం డ్యూటీ కోసం బయలుదేరతాడు దాంతో మంజు వెంటనే నకుల్ ఒక రైన్ కోట్ ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్ళండి బయట వర్షం వస్తుంది అంటుంది ఆ సమయంలో నకుల్ వెంటనే మంజును చూసి బయట ఒక బిచ్చగాడు పడుకుని ఉండడంతో అతన్ని మంజుకు చూపించి అతను బయట ఉన్నాడు అతనికి కొంచెం అన్నం పెట్టి ఏదన్నా ఒక బెడ్షీట్ ఉంటే ఇవ్వు అని చెప్పి నకుల్ అక్కడి నుంచి తన డ్యూటీకి వెళ్లిపోతాడు అదే టైంలో టీవీలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళని చంపేస్తున్నాడు అని ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఒక లేడీ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సబ్వే దగ్గర బైక్ మీద వస్తున్నప్పుడు నా తమ్ముడు తల మీద రాడ్డుతో కొట్టాడు ఇప్పుడు చాలా సీరియస్ గా ఉంది మీరు అర్జెంట్ గా ఇక్కడికి రండి అని పిలుస్తుంది దాంతో ఒక పోలీసు వెంటనే ఆ సబ్వే దగ్గరకి వెళ్ళగా అక్కడ ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి రైన్ కోట్ వేసుకుని కూర్చుని ఉంటాడు అతన్ని చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు దాంతో పోలీసు వెంటనే భయపడిపోయి అక్కడి నుంచి స్టేషన్ కి వెళ్లి ఆ సబ్వే దగ్గర ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు అతను చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు మనం ఈ విషయాన్ని అరవింద్ సారి కూడా చెప్పి మనం అందరం అక్కడికి వెళ్దాం అని అంటాడు అయితే లో ఉన్న మరొక పోలీసు మాత్రం వద్దు అరవింద్ సార్ ఏదో పర్సనల్ పని మీద బయటకు వెళ్లారు మనం ఇద్దరమే వెళ్లి డీల్ చేద్దామని వెంటనే ఆ ఇద్దరు పోలీసులు సబ్వే వెళ్లి అక్కడ వచ్చి పోయే వాహనాలని అన్నిటిని చెక్ చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రైన్ కోట్ వేసుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఒక పోలీసు వెంటనే అతని ఆగమని చెప్తాడు కానీ ఆ రైన్ కోట్ వేసుకున్న వ్యక్తి మాత్రం వాళ్ళ మాటలు వినకుండా ముందుకు వెళుతూ ఉంటాడు దాంతో ఈ పోలీసులు వెంటనే ఆ రైన్ కోట్ వేసుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్లడంతో ఆ రైన్ కోట్ వేసుకున్న వ్యక్తి తన దగ్గరకు వచ్చిన పోలీసులు బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరోపక్క మంజు ఇంటి బయట ఉన్న బిచ్చగాడికి భోజనం పెట్టి తనకు ఒక బెడ్షీట్ ఇచ్చి వెంటనే ఇంట్లోకి వెళ్లి టేబుల్ మీద ఉన్న ఒక మెడికల్ రిపోర్ట్ ని చూస్తుంది వెంటనే తనకేదో గుర్తు రావడంతో హాస్పిటల్ కి కాల్ చేసి నేను డాక్టర్ ని కలవాలి అని అడుగుతుంది దాంతో హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ గారు ఒక అరగంట మాత్రమే ఇక్కడ ఉంటారు మీరు త్వరగా వస్తే డాక్టర్ ని కలవచ్చు అని చెప్తారు మంజు వెంటనే ఒక ఆటోని బుక్ చేసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతుంది సరిగ్గా అదే సమయంలో నకుల్ ఏదో మర్చిపోయి తిరిగి ఇంటికి వస్తాడు అదే సమయంలో అరవింద్ కి ఆ రైన్ కోట్ వేసుకున్న వ్యక్తి చేతిలో గాయపడిన పోలీస్ ఫోన్ చేసి మమ్మల్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి కొట్టి వెళ్ళాడు అని చెప్తాడు దాంతో అరవింద్ వెంటనే తన వైఫ్ జాను చూసి నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని అరవింద్ వెంటనే ఆ స్పాట్ కి వెళ్తాడు ఆ స్పాట్ లో పోలీసులు అందరూ కూడా తీవ్రమైన గాయాలతో ఉంటారు అరవింద్ వెంటనే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు మరో మంజు ఆటోలో బయలుదేరి వెళ్లడం నకులు ఇంటికి వస్తూ వస్తూ చూసి ఈ టైంలో మంజు చెప్పకుండా ఎక్కడికి వెళుతుంది అనుకుంటూ మంజు వెళుతున్న ఆ ఆటోనే ఫాలో అవుతూ వెళ్తాడు అదే సమయంలో అరవింద్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి నా ఫ్రెండ్ని ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి రాడ్డుతో కొట్టి వెళ్లిపోయాడు అని ఇన్ఫార్మ్ చేస్తాడు వెంటనే అరవింద్ ఆ స్పాట్ కి కొంతమంది పోలీసుల్ని పంపి అక్కడ డీటెయిల్స్ ని కనుక్కురామని చెప్తాడు మరోపక్క మంజు హాస్పిటల్ కి రీచ్ అవుతుంది వెంటనే తను వెళ్లి డాక్టర్ ని కలిసి ఫైల్ ఆ డాక్టర్ ఇవ్వకుండా మాట్లాడుతుంది డాక్టర్ సంథింగ్ ఏదో ఆ మంజుకు చెప్తాడు ఆ మాటల విన్న మంజు ఏడుస్తూ వెంటనే ఇంటికి తిరిగి వెళ్తుంది నగులు కూడా మళ్ళీ మంజుని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తాడు అరవింద్ వెంటనే ఇంతకు ముందు ఒక వ్యక్తి ఫోన్ చేసి నా ఫ్రెండ్ని ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు అని చెప్పాడు కదా సేమ్ అదే స్పాట్ కి వెళ్లి అక్కడ ఉన్న సిసిటి ఫుటేజ్ ని చెక్ చేస్తాడు అందులో ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి మెడలో ఒక ఐడి కార్డు ఉండడం గమనించి వెంటనే ఆ ఐడి కార్డు ఫోటోని తన వాట్సాప్ షేర్ చేసుకుంటాడు మరో పక్క మంజు ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న ఒక పాప బొమ్మను తీసుకుని కిందకి విసిరేస్తుంది తనని ఫాలో అవుతూ వస్తున్న నకుల్ ఇంటి బయట బైక్ ని స్టాప్ చేసి తన లోపలికి వచ్చేటప్పుడు బైక్ స్టాండ్ తగిలి తను కుంటుకుంటూ లోపలికి వస్తాడు అదే సమయంలో అరవింద్ ఆ ఐడి కార్డ్ లో ఉన్న ఫోటోని యూజ్ చేసి ఆధార్ కార్డ్ ని చెక్ చేయమని చెప్తాడు అలా ఒక వ్యక్తి ఆధార్ కార్డు ఈ ఐడి కార్డు తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది దాంతో ఆ ఆధార్ కార్డ్ ని చెక్ చేయగా అందులో పట్టు కొట్టయి అనే ఊరు పేరు చూపిస్తుంది వెంటనే అరవింద్ ఆ పట్టు కొట్ట ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఆ ఆధార్ కార్డ్ అడ్రస్ కి వెళ్లి చెక్ చేయమని చెప్తాడు దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆధార్ కార్డు లో ఉన్న ఆ అడ్రస్ కి బయలుదేరి వెళ్లి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని కలిసి అతనికి ఆ ఐడి కార్డ్ మరియు ఆ సిసిటివి ఫుటేజ్ లో కనిపించిన ఆ వ్యక్తి ఫోటో ని చూపించి ఇతను అడ్రస్ ఎక్కడా అడుగుతాడు దానికి ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి ఇతను మా ఇంటి ఓనర్ కొడుకు ఇతను ఒక నెల రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోయాడు అతనికి ఈ ఊర్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కలిస్తే ఇతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే అయితే వెళ్లి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫ్రెండ్ ని త్వరగా తీసుకురా అని తనకు తెలిసిన ఆ వ్యక్తికి చెప్తాడు ఇన్స్పెక్టర్ మరో పక్క అరవింద్ ఈ ఐడి కార్డు మీద ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఉంది ఇది ఏ కంపెనీకి చెందిందో ఎంక్వైరీ చెయ్యండి అని అంటూ ఉంటాడు అదే సమయంలో అరవింద్ కి కంట్రోల్ రూమ్ నుంచి ఒక కాల్ వస్తుంది శివానందన్ అనే కాలనీలో ఏదో ఒక పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్తారు వెంటనే అరవింద్ అక్కడికి బయలు కాలనీకి వెళ్లి చూడగా అక్కడ ఆటో డ్రైవర్స్ కలిసి ఇద్దరు ఆడవాళ్ళని కొడుతూ ఉంటారు దాంతో అరవింద్ వెంటనే అక్కడికి అక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ కొడుతూ ఉంటాడు అప్పుడు ఆటో డ్రైవర్స్ వెంటనే అరవింద్ చూసి సారు వాళ్ళు ఆడవాళ్లు కాదు మగవాళ్ళు ఆడవేసి వేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్తారు దాంతో అరవింద్ ఆ ఆడవేశంలో ఉన్న వాళ్ళని కొడుతూ ఉంటాడు మరో పక్క ఇంట్లో ఒంటరిగా ఉన్న అరవింద్ వైఫ్ జాను వెంటనే అరవింద్ కి కాల్ చేస్తుంది కానీ అరవింద్ ఫోన్ ని కార్ లోనే పెట్టి ఉండడంతో తను ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయలేకపోతాడు సరిగ్గా అదే సమయంలో సడన్ గా పెద్ద ఉరుము రావడంతో ఆ సౌండ్ జాను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అదే సమయంలో ఆడవేషంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ పారిపోతూ ఒక రాయితో అరవింద్ కొట్టి వెళ్లిపోతాడు దాంతో అరవింద్ వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి తన తలకి తగిలిన గాయానికి చిన్న బ్యాండేజ్ వేసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు అదే సమయంలో అరవింద్ కి స్టేషన్ నుంచి ఎస్ఐ కాల్ చేసి మనం నాటు సారా కాస్తున్నారని కొంతమందిని అరెస్ట్ చేశాం కదా ఆ గ్యాంగ్ స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయారు అని చెప్తాడు దాంతో అరవింద్ వెంటనే ఆ ఎస్ఐ ని తీసుకుని పారిపోతున్న ఆ గ్యాంగ్ ని వెంబడిస్తూ ఉంటాడు ఆ గ్యాంగ్ మాత్రం కారులో చాలా వేగంగా వెళుతూ ఉంటారు అలా వేగంగా వెళుతూ వెళుతూ రోడ్డు మీద రైన్ కోర్టు వేసుకున్న ఒక వ్యక్తిని గుద్దేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు నిజానికి ఆ రైన్ కోట్ లో ఉన్న వ్యక్తి వర్షం పడుతుందని అక్కడ రోడ్స్ ని క్లీన్ చేసే వ్యక్తి అని తెలుస్తుంది అయితే అదే సమయంలో అరవింద్ కి మరొక కాల్ వస్తుంది సార్ మీరు కనుక్కోమన్న ఐడి కార్డు మీద ఉన్న ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఏ కంపెనీతో కనిపెట్టాం ఆ అడ్రస్ ఎవరిదో కూడా కనిపెట్టాము అని ఆ పూర్తి డీటెయిల్స్ ని అరవింద్ కి చెప్పడంతో అరవింద్ వెంటనే ఆ అడ్రస్ కి బయలుదేరతాడు దాంతో అరవింద్ వెంటనే ఆ అడ్రస్ కి వెళ్లి అక్కడ ఉన్న బిచ్చగాడిని అడుగుతాడు అప్పుడు ఆ బిచ్చగాడి వెంటనే అరవింద్ ని చూసి ఫస్ట్ ఆటోలో అమ్మగారు వెళ్లారు తనని ఫాలో అవుతూ అయ్యగారు వెళ్ళారు వెళ్లారు మళ్లీ ఇంటికి వచ్చారు అయ్యగారి కాలికి బండి స్టాండ్ తగిలింది దాంతో కుంటుకుంటూ లోపలికి వెళ్ళాడు కొంచెం సేపటి తర్వాత అయ్యి గారు ఒక రాడ్ తీసుకుని కుంటుకుంటూ బయటికి వెళ్లాడు అని చెప్పగానే తను నకుల గురించే మాట్లాడుతున్నాడు అని అర్థం అవుతుంది అదే సమయంలో ఇంతకు ముందు అరవింద్ ఆ పట్టుకొట్ట ఇన్స్పెక్టర్ ని ఆ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ దగ్గరికి పంపించాడు కదా ఆ ఇల్లు కూడా నకుల్ది అని తెలుస్తుంది ఆ ఇన్స్పెక్టర్ వెంటనే అరవింద్ కి కాల్ చేసి నిజానికి నకుల్ మంచివాడు కానీ తన భార్య మంజు మంచిది కాదు అని ఆ ఇన్స్పెక్టర్ అరవింద్ కి కాల్ చేసి చెప్తాడు సరిగ్గా అదే సమయంలో రోడ్డు మీద ఒక అమ్మాయి ట్యాక్సీ దిగి ఒంటరిగా నడుచుకుని వెళుతూ ఉంటుంది ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లాక్కుని వెళుతూ ఉంటారు అదే సమయంలో వాళ్ళకి ఎదురుగుండా ఒక గుర్తు తెలియని వ్యక్తి వస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్ని కొట్టి ఆ హ్యాండ్ బ్యాగ్ మళ్లీ తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి నకుల్ కాదు మంజు అని అర్థం అవుతుంది అంటే ఇంతకు ముందు రోడ్డు మీద అందరినీ కొట్టింది కూడా మంజునే అదే సమయంలో పట్టుకొట్టయి వెళ్లిన ఇన్స్పెక్టర్ నకుల్ ఫ్రెండ్ ముత్తుని కలవడంతో ముత్తు నకుల్ మరియు మంజు స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది మంజు కి ఎనిమిది సంవత్సరాల్లో ఉన్నప్పుడు తనకి రెండు సంవత్సరాల చిన్న తమ్ముడు ఉంటాడు మంజు నాన్న మాత్రం మంజు తమ్ముడిని చాలా ప్రేమగా ముద్దాడి మంజును మాత్రం నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్లలేదా అని తిడుతూ ఉంటాడు దాంతో మంజు చాలా బాధపడుతూ ఉంటుంది అయితే ఒక రోజు టీవీలో ఒక సీన్ వస్తూ ఉండగా మంజు దాన్ని చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటుంది అప్పుడు టీవీలో తను చూసే సీన్ ఏమిటి అంటే తన టీవీలో ఫేస్ మీద ఒక దిండి పెట్టి నొక్కి చంపడం అనే సీన్ ని చూస్తుంది దాంతో మంజు కూడా సేమ్ అదే విధంగా నిద్రపోతున్న తన తమ్ముడు దగ్గరకు వెళ్లి దిండు మొహం మీద పెట్టి ఊపిరాడకుండా చేసి తన తమ్ముడిని చంపేస్తుంది కొంత సమయం తర్వాత మంజు అమ్మ తన కొడుకు శ్వాస తీసుకోవడం లేదు అని తెలిసి వెంటనే తన హస్బెండ్ కి కాల్ చేసి చెప్తుంది కానీ మంజు మాత్రం ఏమీ తెలియని దానిలాగా ఒక రూమ్ లో సైలెంట్ గా కూర్చుని ఉంటుంది కానీ పక్కింటి వాళ్ళందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఉంటారు ఈ సంఘటన మంజు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చేసి ఉంటుంది ఆ తర్వాత మంజుకి పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మంజు పక్కింట్లో ఉండే ఆంటీ వచ్చి మంజు వాళ్ళ అమ్మను చూసి నా కూతురు స్కూల్లో ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు నాకు మంజువి పట్టు జాకెట్ లంగా ఇస్తే నా కూతురు డాన్స్ పెర్ఫామ్ చేస్తుంది అని అడుగుతుంది దాంతో మంజు వాళ్ళ అమ్మ వెంటనే లోపలికి వెళ్లి ఆ డ్రెస్ తీసుకుని వచ్చి ఇవ్వబోతూ ఉండగా మంజు వెంటనే ఆ డ్రెస్ తీసుకుని దీన్ని నేను ఐరన్ చేసి ఇస్తాను అని చెప్పి ఆ డ్రెస్ ను కాల్ చేసి వెంటనే తన అమ్మను చూసి నా పర్మిషన్ లేకుండా నా డ్రెస్ ను వేరే వాళ్ళకి ఎలా ఇస్తావు అని అంటుంది ఆ తర్వాత మంజుకి పంతొమ్మిది సంవత్సరాల వయసులో నకుల్ని ప్రేమిస్తుంది అలా కొన్ని రోజులకి పెళ్లి కాకుండానే తను ప్రెగ్నెంట్ అవుతుంది ఇదే విషయాన్ని మంజు నకులకి చెప్తూ ఉన్నప్పుడు ఒక బామ్మ వినేసి వెంటనే మంజు వాళ్ళ నాన్నకి చెప్పేస్తుంది దాంతో మంజు వాళ్ళ నాన్న మంజుని బాగా కొట్టి తనకి అభాషం చేయించాలి అనుకుంటాడు ఇప్పుడు మంజుకి కి అభాషం చేస్తే చాలా కాంప్లికేట్ అవుతుంది అని చెప్తాడు మంజు వాళ్ళ నాన్న మాత్రం ప్లీజ్ మా పొరువు పోతుంది మీరే ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే నా కూతురికి అభాషం చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తాడు దాంతో డాక్టర్ ఫైనల్ గా మంజుకి అభాషం చేస్తాడు దాంతో మంజుకి కోపం వచ్చి అంతా మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు కదా చెయ్యండి అని మంజు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది ముత్తు ఇదంతా తెలుసుకుని వెంటనే నకులకి ఫోన్ చేసి మంజుకి కి అభాషం చేస్తున్నారు నువ్వు వెంటనే హాస్పిటల్ కి రా అని చెప్పడంతో నకులు మాత్రం ముత్తుతో ఒక పర్సనల్ పని మీద నేను వేరే ఊరి వచ్చాను రేపు మార్నింగ్ కల్లా నేను అక్కడికి వస్తాను ఈ లోపు నువ్వు మంజుని చూసుకో అని చెప్పి నకుల్ ఫోన్ కాల్ కట్ చేస్తాడు ఆ తర్వాత రోజు మార్నింగే నకుల్ వచ్చి ముత్తుని కలిసి పదా మనం హాస్పిటల్ కి వెళ్లి మంజుని కలుద్దామని అంటాడు ఆ మాటలు విన్న ముత్తు నకుల్ని చూసి నిన్ను ఆ హాస్పిటల్ లో మంజు వాళ్ళ నాన్న చూస్తే అక్కడే చంపేస్తాడు హాస్పిటల్ దగ్గరికి వద్దు అని ముత్తు వెంటనే నకుల్ని హాస్పిటల్ పక్కనే ఉన్న ఒక టీ షాప్ దగ్గరకు వెళ్లి ఇక్కడే ఉండు అని చెప్తాడు అదే సమయంలో మంజుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి బయటికి తీసుకుని వస్తారు మంజు వాళ్ళ నాన్న ఒక కారు తీసుకుని వచ్చి కారు ఎక్కు ఇంటికి వెళదామని అంటాడు అయితే మంజు మాత్రం అసలు కారు ఎక్కదు దాంతో మంజు వాళ్ళ అమ్మ మరియు మంజు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా మంజుని నువ్వు ఇక్కడ గొడవ చేయకుండా కారు ఎక్కువని అంటూ ఉంటారు అయితే మంజు మాత్రం సడన్ గా వాళ్ళ అమ్మ నాన్నని ఇద్దరిని కూడా అటు వెళుతున్న ఒక లారీ కిందకి తోసి చంపేస్తుంది అదే టైంలో నకుల్ మంజు దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు దాంతో మంజు నకుల్ని కూడా బాగా కూడ ఉంటుంది దాంతో నకులు వెంటనే మంజుని ఆ హాస్పిటల్ లో మళ్ళీ అడ్మిట్ చేయడంతో డాక్టర్ నకుల్ని చూసి ఈ మంజుకి పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని చెప్తాడు ఆ తర్వాత నకులు వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర కొంత డబ్బులు తీసుకుని ఆ హాస్పిటల్లో ఖర్చులన్నీ భరించి ఒక రెండు సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకుంటాడు మంజు తిరిగి మళ్లీ నార్మల్ అవుతుంది దాంతో ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుంటారు ఆ తర్వాత ఇద్దరు కోయింబత్తూర్ కి వెళ్లి అక్కడ సెటిల్ అయి ఉంటారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఇలా జరిగింది మొత్తం ముత్తు ఆ ఇన్స్పెక్టర్ కి చెప్తూ మేబి మంజు కి మళ్ళీ ఆ పర్సనాలిటీ డిజార్డర్ అటాక్ అయ్యిందేమో అని చెప్తాడు అదే సమయంలో అరవింద్ ఆ నకులు ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడ ఒక శవం పడి ఉంటుంది ట్విస్ట్ ఏమిటి అంటే ఆ శవం ఎవరిదో కాదు ది స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది ఎప్పుడైతే నకుల్ మంజుని హాస్పిటల్ నుంచి ఫాలో అవుతూ ఇంటికి వచ్చి ఇంటి లోపలికి వెళ్లే సమయంలో తనకి బండి స్టాండ్ తగిలి కుంటుకుంటూ ఇంటి లోపలికి వెళ్తాడు అయితే ఇంటి లోపల మంజు ఎక్కడా కనిపించదు దాంతో వెంటనే నకుల్ పైకి వెళ్లి చూడగా మంజు వర్షం లో తడు ఉంటుంది వెంటనే నకుల్ మంజు దగ్గరకు వెళ్లి ఇక్కడ వర్షంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు కిందకి వెళ్దాం పదా అని అంటాడు దాంతో మంజు వెంటనే నకుల్ని చూసి నా బిడ్డను చంపేశారు అంటూ పక్కనే ఉన్న ఒక రాడ్డు తీసుకుని ఆ నకుల్ని కొట్టి చంపేస్తుంది ఆ తర్వాత వర్షం పడుతుంది అని రైన్ కోట్ వేసుకుని తనే ఒక రాడ్ పట్టుకుని బయటికి వెళ్లిపోయి ఉంటుంది మంజు అయితే బయట ఉన్న భిక్షగాడు మాత్రం ఆ రైన్ కోట్ లో వెళుతున్నది నకులే అని అనుకుని ఉంటాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది అరవింద్ అక్కడ టేబుల్ మీద ఉన్న మెడిసిన్ ని తీసుకుని వెంటనే డాక్టర్ మీట్ అవడానికి వెళ్తాడు మరోపక్క జాను ఇంతకు ముందు ఉరుమికి కళ్ళు తిరిగి పడిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ స్పృహలోకి వస్తుంది అదే సమయంలో టీవీ న్యూస్ లో ఇంతకు ముందు ఆడవేశంలో ఉన్న మగవాళ్ళు తప్పించుకుని పారిపోతూ పారిపోతూ అరవింద్ రాయితో కొట్టిన విషయాన్ని టీవీలో చూపిస్తూ ఉంటారు దాన్ని చూసిన జాను చాలా భయపడిపోయి వెంటనే తన హస్బెండ్ కి కాల్ చెయ్యాలి అని ట్రై చేస్తుంది కానీ తను ఇంతకు ముందు కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడు తన ఫోన్ ఎక్కడో పడిపోయి ఉంటుంది దానికోసం ఎంత వెతికినా ఆ సెల్ ఫోన్ మాత్రం మాత్రం కనిపించదు దాంతో జాను వెంటనే పక్కింటి దగ్గరికి వెళ్లి వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పి వాళ్ళ ఫోన్ తీసుకుని అరవింద్ కి కాల్ చేస్తుంది కానీ కాల్ కనెక్ట్ అవ్వదు వెంటనే తన కంట్రోల్ రూమ్ కి కూడా ట్రై చేస్తుంది కానీ కాల్ కనెక్ట్ అవ్వదు ఆ తర్వాత జాను వెంటనే ఒక అంబులెన్స్ కి కాల్ చేసి అక్కడికి రమ్మని పిలుస్తుంది మరోపక్క అరవింద్ డాక్టర్ ని మీట్ అయ్యి తనని మంజు గురించి అడుగుతాడు అప్పుడు డాక్టర్ వెంటనే అరవింద్ ని చూసి నిజానికి మూడు నెలల క్రితం వరకు మంజు కి బాగానే ఉండేది కానీ రీసెంట్ రిపోర్ట్స్ లో మాత్రం తనకి తన బేబీకి ప్రాబ్లం ఉంది బేబీకి బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి ఆ బ్లడ్ క్లాట్స్ మిక్స్ అయితే తల్లి బిడ్డ ప్రాణాలకి ప్రమాదం ఉంది అని నేను నకులకి చెప్పాను కానీ నకులు ఈ విషయం కూడా మంజుకి చెప్పకుండా తనని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అని ఆ డాక్టర్ జరిగిందంతా అరవింద్ కి చెప్తాడు దాంతో అరవింద్ వెంటనే ఆ హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ తన వైఫ్ జాను ఫోన్ చేస్తాడు కానీ తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు దాంతో అరవింద్ వెంటనే తన ఇంటి దగ్గరకి బయలుదేరతాడు మరో పక్క అంబులెన్స్ కి కాల్ చేసి రమ్మని చెప్పిన జాను అంబులెన్స్ ని ఒక అడ్రస్ కి రమ్మని చెప్పి ఒక గుడి దగ్గర ఉండండి నేను వచ్చేస్తాను అని చెప్తుంది కానీ జాను ఆ అడ్రస్ దగ్గరకి చాలా లేట్ గా వస్తుంది జాను లేట్ గా రావడంతో అంబులెన్స్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు దాంతో జాను వెంటనే ఆ అంబులెన్స్ వెనకాల పరిగెడుతూ వాళ్ళని ఆగమని చెప్తూ అలా జాను ఆ అంబులెన్స్ వెనకాలే ఆగమని చెప్పి అరుస్తూ వెళుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో రోడ్డు మీద ముగ్గురు వ్యక్తులు కారులో వెళుతూ ఉంటారు జాను అలా పరిగెత్తి పరిగెత్తి ఒక ప్లేస్ లో సడన్ గా మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అదే సమయంలో రోడ్డు మీద వస్తున్న మంజు ఐరన్ రాడ్తో కారులో వస్తున్న ముగ్గురిని కొట్టి చంపేస్తుంది అలా ఆ ముగ్గురిని చంపి ముందుకు వచ్చిన మంజు జాను కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉండడం చూసి ఆమెకు మంచి చేద్దాం అనుకుని జాను ని కారులో వేసుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది మంజు మరో పక్క అరవింద్ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంట్లో చూడగా అక్కడెక్కడా కూడా జాను కనిపించదు దాంతో అరవింద్ వెంటనే పక్కింట్లోకి వెళ్లి వాళ్ళని అడగ్గా వాళ్ళు అరవింద్ ని చూసి మిమ్మల్ని ఎవరో గుడి దగ్గర రాయితో కొట్టి మారిపోయారు అని తెలుసుకుని తన అంబులెన్స్ కి కాల్ చేసి ఆ గుడి దగ్గరికి వెళ్ళింది అని చెప్తారు దాంతో అరవింద్ వెంటనే తనని ఇంతకు ముందు రాయితో కొట్టిన ఆ గుడి దగ్గరకి వెళ్లి చూడగా అక్కడెక్కడ కూడా జాను కనిపించదు ఆ తర్వాత మంజు వెళుతున్న కారు ఒక బైక్ మరియు రెండు కార్లు ఫాలో అవుతూ వెళుతూ ఉంటాయి మంజు ఆ కారు లో వెళుతున్న సంగతి ఇన్స్పెక్టర్ గమనించి వెంటనే వాకి టాకీ లో అరవింద్ కి చెప్పడంతో అరవింద్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని మీరు వెంటనే ఆ మంజుని ఫాలో అవుతూ వెళ్ళండి నేను కూడా మీ వెనకాలే వస్తున్నాను అని చెప్తాడు అలా మంజు కార్ని ని ఫాలో అవుతున్న సమయంలో ఒక పోలీస్ మంజు కారు లోపల జాను కూడా ఉంది అని గమనిస్తాడు అయితే మంజు ప్రెగ్నెంట్ గా ఉండడం వల్ల ఇంత ముందు డాక్టర్ గారు చెప్పినట్లుగానే బేబీ బ్లడ్ క్లాట్ మరియు మంజు బ్లడ్ క్లాట్ మిక్స్ అవ్వడంతో తన స్పృహ తప్పి స్టీరింగ్ మీద పడిపోతుంది కానీ తన కాళ్ళు మాత్రం ఎక్సలేటర్ మీదనే ఉండడంతో ఆ కారు చాలా వేగంగా వెళుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అరవింద్ కూడా ఆ లొకేషన్ కి వచ్చి తన కారు లో వేగంగా వెళుతూ మంజు కారులో ఉన్న జాను ని గట్టిగా అరిచిలేపి నేను చెప్పినట్లుగా ఆ కార్ డ్రైవ్ చెయ్యి అని చెప్పి జాను కి డ్రైవింగ్ రాకపోయినప్పటికీ అరవింద్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండగా జాను అతి కష్టం మీద ఆ కారుని ఆపుతుంది అలా అరవింద్ జాను కాపాడుకుంటాడు అయితే మంజుని కాపాడాలి అని ట్రై చేసినప్పటికీ మంజు మాత్రం ఆ కారు చనిపోతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఒక కిల్లర్ పదమూడేళ్ల అబ్బాయిని ఒక రూమ్ లో బంధించగా ఆ రూమ్ లోనే ఉన్న ఒక ఫోన్ ద్వారా ఆత్మలు ఆ పిల్లవాడికి కాల్ చేసి మాట్లాడడం మొదలు పెట్టి ఆ పిల్లవాడు తప్పించుకోవడానికి ఎలా హెల్ప్ చేశాయి అనేది రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయినటువంటి ది బ్లాక్ ఫోన్ మూవీ స్టోరీ మూవీ అయితే మంచి ట్విస్ట్ లతో చాలా బాగుంటుంది ఈ మూవీ జియో సినిమా యాప్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఇంగ్లీష్ మూవీ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్